వినిపించట్లేదు. ఎక్కడో నూతనం చిన్నట్టుగా ఉంది. ఎక్కడో చిన్నగా ఫోన్లేం. ఇప్పుడు మీ మాట మాకు వినపడిపోయినా మా మాట మీకు వినపడితే సరిపోద్ది కదా, కదమ్మా అంతేనా? ప్రెసిడెంట్ అమ్మా, ప్రెసిడెంట్ అమ్మా. Praise the Lord, Benjamin, bless you. Praise the Lord, praise the Lord. Praise the Lord. Praise the Lord, praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Sunitali. Praise the Lord. Praise the Lord, Sonichelli. Praise the Lord, Angelina, Akka. Praise the Lord, Benjamin. Praise the Lord, Blessie. Praise the Lord, Isaac Anna. Praise the Lord, Joseph. Thank you. Angelina, ni prayer notes lo any points unnai cheppu naaku. ప్రేమ నోట్స్ పక్కన లేదా? ఆ చూడు సార్, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూసుకో ఒకసారి. అక్క హాల్లో మర్చిపోయి వచ్చాను అక్క, తెచ్చుకో. సోని నీ కంటెంట్ క్లాసెస్ ఉన్నాయా? ప్రైజ్ అన్నా రాణి, ఆన్లైన్ క్లాసెస్ జరగట్లేదు అక్క. ఏమక్క? అక్క ఏంటక్క? ఏంటక్క? అహో ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని రాయడం?
ఇంకా దాంట్లో ప్రేయర్ ఓకే అక్క నేమ్స్ చెప్పాలా అక్క కొంచెం చెప్పు అందరు వచ్చేలా చెప్పు ఓకే అక్క ఫస్ట్ ప్రేయర్ శ్యామల అక్క వాళ్ళ బ్రదర్ వైఫ్ మేరీ ఆంటీ గురించి అక్క ఓకే నెక్స్ట్ సెకండ్ అవర్ స్టేట్ అక్క థర్డ్ ఫ్రెండ్స్ అక్క fourth neighbors akka next unemployed chala skip chese so much lo aithe evaru complete ga rasaro na theriyali konni poye ni much lo okay next akka songs rhyme annar kada akka next అన్న నువ్వు నీళ్ళు తాగు నీకు నీళ్ళు తాగు నాన్న హిక్కప్స్ వస్తున్నాయి నీకు ఎప్పుడు వస్తున్నాయి కదా నీళ్ళు తాగు నాకు ఫీవర్ దగ్గుంది అక్క నెక్స్ట్ మేనేజర్ పోస్ట్ గురించి అక్క నాకు ఫీవర్ దగ్గుంది అక్క నెక్స్ట్ సోల్జర్స్ గురించి అక్క నా ప్రయత్నం సరేనా ఓకే Praise the Lord, Mimi Akka. Praise the Lord, Bennett Anaya. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord, Min Akka. Praise the Lord, Bin Anna. Praise Lord, Papa. Praise the Lord, Mimi Akka, Bin Anaya. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Nimakka. Praise the Lord, Nimakka. Mariko fever ostunnakka. Pray cheyandakka. Alage nanna tappan sariga nee gurinchi pray cheddam. Praise the Lord, Miniyakka. Hi Danny, baunnava? Saanin paratla. Akka, night nunchi morning work daggu fever ostunnakka. Paratle teacher. Avuna. Al voice gaada. Praise Lord, Nirmala akka. Praise Lord, amma. మినియక్క అన్మ్యూట్ చేసుకో మినియక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ఓకే పిల్లలు స్టార్ట్ చేసుకుందామా మన సండే స్కూల్ దేంతో స్టార్ట్ చేసుకుందాం దేవునితో మాట్లాడి స్టార్ట్ చేద్దాం ఓకేనా మరి వచ్చేయండి మన మీ పొజిషన్స్ కి 1 2 3 కలుసుకోవాలి అందరు పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి ప్రభ ఈ యొక్క సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ మరి మా సండే స్కూల్ ని నైనా ప్రభ మేము ప్రారంభించిపోతుండగా మీ యొక్క కృపా క్షేమము భద్రత అనుగ్రహించండి తండ్రి కార్యక్రమం అంతట్లో మీ యొక్క క్షేమం దయచేయండి నాయన ప్రభ మేము ఏదైతే చేయుచున్నామో తండ్రి ప్రభ సమస్తము నీకు మహిమకరంగాను నీకు మాదిరికరంగా చేయటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిమ్మక్కను బట్టి శ్యామలకను బట్టి వందనాలు నాయన ప్రభ వారు ఏదైతే మాకు నేర్పిస్తున్నారో తండ్రి ప్రభ మేమందరం కూడా చక్కగా
నేర్చుకొని అందులోనైనా ప్రభ రోజు రోజుకి మేమునైనా నీలో ఎదుగుటకు సహాయం దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. మమ్మల్ని అయినా ప్రభ ఇంతగా ఇంతవరకును మమ్మల్ని ఇంతవరకు నడిపించిన శాలమంకల్ని బట్టి వందనాలు ప్రభ. శాలమంకల్ని దీవించండి, తన కుటుంబాన్ని ఆశీర్వదించి పరిచర్యలో ఇంకను ముందుకు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో నైనా ప్రభ నీ యొక్క మాధురిని అయినా ప్రభ ఇంకను అంచెలంచెలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన జీసస్ పర్సన్ అందరినీ బట్టి వందనాలు. నన్ను బట్టి, అలాగే అన్నను బట్టి, అలాగే ప్రజ్వలను బట్టి, నీరజ్ ని బట్టి, అలాగే ప్రభ ఇంకెవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో కల్పన ఆంటీని బట్టి, పావని ఆంటీని బట్టి, వాళ్ళందరి కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ప్రభ నీ యొక్క మహిమకరంగా నైనా ప్రభ ఈ కార్యక్రమం అంతటి నన్ను నీవే విజయవంతంగా జరిగించమని ఈ చేతి సమర్పించుకుంటే ఈ చిన్ని ప్రార్థన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 3, 2, 1. ఓ పిల్లలు వెరీ గుడ్, అందరు నించున్నారు. మరి అమ్మా అత్త యాక్షన్ సాంగ్ ఏనా అందరు నించున్నది? రెడీ రెడీగా ఉన్నాం అందరం కూడా. పిల్లలు నిమ్మ మిన్ని అక్కడ ఒక రోజు మిస్ అయిపోయాం కదా పిల్లలు మనం. ఏ పిల్లలు మన నిన్న స్పెషల్ పర్సన్ చేశారు కదా మరి యాక్షన్ సాంగ్. మళ్ళీ మళ్ళీ మన అన్న ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చేసి మనందరికి స్పెషల్ సాంగ్ చేస్తారు. మీరు అందరు ప్రార్థన చేయాలి మరి. ఓకేనా? మరి యాక్షన్ సాంగ్ చేసేద్దామా? థమ్సప్ చూపించండి. వెరీ గుడ్ నాన్న. అందరం కలిసి దేవుని మహిమ చేద్దాం. నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం ప్రభు పక్షమై రాసిన పాట. మీరందరు కూడా సూపర్ సూపర్ గా నేర్చుకున్నారు, భలే భలేగా చేస్తున్నారు పిల్లలు. వెరీ గుడ్. ఇంకోసారి చేస్తే చేద్దాం. ఓకేనా? Yes. నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం ప్రభు పక్షమై సంపూర్ణమౌ సాక్ష్యం.
అది ఏ నా లక్ష్యం ఆయనలో మోక్షం ఇది ఏ నా సాక్ష్యం ఏసే నా పక్షం అది ఏ నా లక్ష్యం ఓకే అన్న నేను ప్లే చేస్తాను పిల్లలు అందరు నించోండి చూసేద్దామా ఓకే ఎంతమందికి వచ్చేసింది సాంగ్ బై హార్ట్ ఎవరు పెట్టలేదు నాకు ఇంకా
వెరీ గుడ్ గాడ్ ఇస్ యు ఇక్కడ మనం మధ్యలో పాట పాడిన వాళ్ళు ఉన్నారు జాయిన్ లిల్లీ వండర్ఫుల్ జాబ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా బాగా పాడారు వెరీ గుడ్ చాలా బాగా పాడారు కంగ్రాచులేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 సూపర్ సూపర్ గా పాడారు పిల్లలు మీరు అందరూ కూడా అలాగే పాటలు పాడాలి ఇంకా బాగా బాగా నేర్చుకోవాలి సరేనా ఈరోజు సోనీ చాలా బాగా యాక్షన్ సాంగ్ చేసింది ప్రజలను గమనిస్తారు ఈరోజు వెరీ గుడ్ అన్నా సునీ My God! Super! Congratulations, Sunny! Thank you, Akka. Is Anna Akka? Okay. Anna, you are now coming, Anna? Coming, Akka. Okay. Congratulations. Thank you, Akka. God bless you. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Anna. God bless you. Chala bondi. Very good. Activity good. Chala bondi. హలో డానీ అది ఎందుకు వచ్చింది ఇక్కడ పడితే నేను అందిస్తాను చెప్పండి అన్న మెమరీ వాచ్ చెప్పండి ఓ చాలా బాగా వేసాను అన్న ఎవరు వేసారు ఒకటో వేయహాను నాలుగు ఇరవై చెప్పు అక్క ఫస్ట్ జాన్ 420 ఏంది నా తన సోదరుని ద్వేషించిన వాడు అబద్ధకుడు ఒకటో జోహాను ఎందు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ Thank you.
ప్రైజ్ ది లార్డ్. మా డానీ నువ్వు చెప్పే అమ్మా. డానీ నువ్వు చెప్తాను. దేవుడు దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మీ ముగ్గురు కూడా చాలా బాగా చెప్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న, బాగా. హెప్సిబక్ ఏది? హెప్సిబక్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీరు చెప్పాలి మన అక్క వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో. అక్క వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చెప్పాలి, సరేనా? ఓకే, నెక్స్ట్. బెన్ని అని ఉన్నావా? ఎస్ అక్క. ఓకే అమ్మ, నెక్స్ట్. నాన్న ప్రైజ్ లార్డ్. నాన్న ఆహ్లాదిత అక్షతి, ప్రైజ్ లార్డ్. చాలా బాగుందన్నా, వెరీ గుడ్. అన్న మెమరీ వర్స్, ఇఫ్ ఎ మ్యాన్ సేస్ ఐ లవ్ గాడ్ అండ్ హేట్ హిస్ బ్రదర్ హీస్ ఎ లయర్. 1 John 4:20. Very good, Nana. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Ahladi Tassel, no chepo. Memory verse, super chepo. Super. Echo, echo. Echo, echo. Echo. Super. God bless you, Nana. Inchina. Praise the Lord, Akka. Praise the Lord. మెమరీ వర్స్ చెప్తున్నాను. 1 John 4:20. ఇఫ్ సమ్వన్ సేస్ ఐ లవ్ గాడ్ బట్ హేట్స్ హిస్ బ్రదర్ హీ ఇస్ ఎ లయర్. 1 John 4:20. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ నాన్న, ఎటు చూడకుండా చాలా బాగా చెప్పాను. గాడ్ బ్లెస్ యు అమ్మ, సూపర్, వండర్ఫుల్, చాలా బాగుంది. మెమరీ వర్స్ and my prayer notes akka. Very good nan. Thank you anna. Thank you akka. God bless you tali. Very good. Okay, next. Manushree. Manushree, praise the Lord. Praise the Lord. Accommodating tati te illada malli wife ki ha. మధ్యలో నించవాలి నానా, సెంటర్ లో నించవాలి, స్ట్రైట్ గా నించబెట్టినా మధ్యలో ది స్ట్రైట్ గా నుంచి. Yes, very good. God bless you Nana. Bless you Nana. Praise the Lord, very good. God bless you Nana. God bless you. Praise the Lord. Benjamin bless you. Isaac Joseph Formula. Maya. Praise the Lord Akka. Praise the Lord Akka. వెరీ గుడ్ నానా. అన్నయ్య ప్రేమ. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు అమ్మ.
వెరీ గుడ్ నానా. ఓకే మన్య. గాడ్ బ్లెస్ యు అన్య. అన్య ప్రేయర్ నోట్. ప్రేయర్ పాయింట్ ఏమి? వెరీ గుడ్. ప్రేయర్ ప్రేయర్ పాయింట్ క్రిస్టియన్ వర్షిప్ లీడర్స్. ఓ వెరీ గుడ్. ప్రార్థన చేశారా మరి? చేశాం. వెరీ గుడ్. ఓకే ఒక నిమిషం మాట్లాడతాను పిల్లలతో. హలో క్రిస్టియన్ పిల్లలు, క్రిస్టియన్ వర్షిప్ లీడర్స్ కోసం మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా. ఓకే నేను ఒక సలహా చెప్పాలనుకున్నాను. ఏమనుకో ఒకళ్ళు ఎవరైనా చెప్పండి, క్రిస్టియన్ వర్షిప్ లీడర్స్ కోసం ఏం ప్రేయర్ చేస్తారు చెప్పండి. బెంజమిన్ మీరు చెప్పండి, ఏమని ప్రేయర్ చేస్తారు చెప్పండి. అమ్మ చెప్తాది అంకుల్, అక్కలు వర్షిప్ ప్లేయర్ కోసం ఏటర్ చేసామంటే అను బాగా ఉండేలా సాయం చేయండి. అంటే బాగా బాగా ఉండేలా అంటే ఎలా? బాగా మ్యూజిక్ ప్లే చేసేలాగా అంకుల్, వాళ్ళ టీమ్ ని బాగా చూసుకునేలాగా, ఇంకా కరోనా వైరస్ వాళ్ళకి తాకకుండా. అయితే ఒక విషయం చెప్తాను, అందరు పిల్లలు ఆలకించండి, ఎప్పుడైనా వర్షిప్ లీడర్స్ కోసం ప్రేయర్ చేసేటప్పుడు, క్వైర్ కోసం ప్రేయర్ చేసేటప్పుడు ఏమని ప్రేయర్ చేయాలంటే, ప్రభువ సాతాను వారి మనసులో గర్వం నింపకుండా కాపాడు ప్రభువ అని ప్రార్థన చేయాలి. మ్యూజిక్ చేసేవాళ్ళకి, వర్షిప్ చేసేవాళ్ళకి పెద్ద శోధన ఏంటంటే గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. అబ్బా మేము గ్రేట్, మేము స్టేజ్ మీద ఉంటే ఇన్ని వేల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, మా బట్టే కదా దేవుని ఆరాధిస్తున్నారు అంటే, మేము లేకపోతే దేవుడికి దిక్కులేదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మనసులో. సైతానికి వాళ్ళు మోసం చేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది, మేము అబ్బా మేము చప్పట్లు కొట్టమంటే కొడుతున్నారు, మేము కూర్చోమంటే కూర్చుంటున్నారు, మేము నిలబడమంటే నిలబడుతున్నారు అబ్బా వీఆర్ గ్రేట్ అనే ఆ గర్వం వస్తుంది వర్షిప్ లీడర్స్కి, వర్షిప్ బ్యాండ్కి. కాబట్టి మీరు ప్రేయర్ చేసేటప్పుడు అంటే ఈ ప్రేయర్ పాయింట్ అలాగే రిపీట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీరు ప్రభువా వర్షిప్ లీడర్స్కి, వర్షిప్ టీమ్ మెంబర్స్కి, మ్యూజిషియన్స్కి, సింగర్స్కి గర్వం రాకుండా కాపాడుతండి, సాతాను వాళ్ళని మోసగించకుండా కాపాడుతండి. ఎందుకంటే సాతాను యాక్చువల్లీ వర్షిప్ లీడర్ కదా, మీ అందరికి తెలుసుది. సైతాన్ అంటే ఒకప్పుడు ఆడి పేరేంటి? లూసిఫర్, దేవదూత, ఏంజల్, ఆర్కేంజల్. కాబట్టి లూసిఫర్ ఆర్కేంజల్గా ఉండి దేవుణ్ణి, యెహోవా దేవుని సింహాసనం వెనక నుండి ఈ దేవ కోటాను కోట్ల దేవదూత అందరితో ఆరాధింప చేసేవాడు. హీఈస్ ద వర్షిప్ లీడర్ యాక్చువల్గా. అయితే ఆఖరి గర్వం వచ్చేసింది, సేమ్ గర్వం ఇప్పుడు మ్యూజిషియన్స్లో పెట్టబోతున్నాడు, పెడుతున్నాడు కూడా ఎక్కడ పడతాయి. పిల్లలు మీరు కూడా పెద్ద అయిన తర్వాత మీలో చాలామంది వర్షిప్ లీడర్స్ అవుతారు, మీరు చాలామంది సింగర్స్ అవుతారు, మ్యూజిషియన్స్ అవుతారు, మీరు చాలామంది అవుతారు నాకు తెలుసు. అయితే ఇప్పటి నుంచి మీకోసం కూడా ప్రేయర్ చేసుకోండి, ప్రభువా మాలో గర్వం రాకుండా కాపాడు, ప్రభువా మాలో అతిశయం రాకుండా కాపాడు, మమ్మల్ని మేము ఆరాధించుకోకుండా కాపాడు. ఇప్పుడు ఏమైంది తెలిసింది, వర్షిప్ లీడర్స్ ఏ మాట్లాడకండి ఎవరికు, అమ్మ చూడమ్మా మ్యూట్ చేసమ్మా ఎవరికైనా. అయితే ఒకసారి అందరిని తీసేయమ్మా, నేను అవసరం అయితే అన్మ్యూట్ చేసుకుంటాను నేను. ఓకేనా? ఓకే. మన గిటార్ ఇష్టం అనుకోండి, గిటార్ని ఆరాధిస్తాడు వాడు, గిటార్ ప్లే చేస్తుంటాడు వాడికి. ఆ గిటార్ అంటే ఎంతో ముద్దు అబ్బా, ఆ గిటార్ చిన్న గీత పడకూడదు అనమాట. ఆ గిటార్కి చాలా దేవుడు బైబిల్ని మళ్ళీ ఎక్కడ పడేస్తాడు, ఆ బైబిల్ ఎక్కడ ఉందో ఆడికి అనవసరం. కానీ గిటార్ మాత్రం చాలా బాగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసారా, అంటే మ్యూజిషియన్స్ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే బాగా ఆరాధిస్తారు, మ్యూజిక్ను ఆరాధిస్తారు, వాళ్ళ జుట్టులు, వాళ్ళ బట్టలు, అది ఇంపార్టెంట్ వాళ్ళకి అనమాట. అబ్బా మేము ఎలా, మా మీద లైటింగ్ పడిందా లేదా, మా సౌండ్ ఎక్కువ నిలబడుతుందా లేదా. సైతాన్ గాడు బహుగా శోధించేది మ్యూజిషియన్స్ని. రేపు ఉదయం మీరు మ్యూజిషియన్స్ అయితే దయచేసి ఈ శోధ నుంచి మీరు బయటపడాలి. ఓకేనా? మీరు మ్యూజిషియన్స్ అయితే అసలు మీరు కనబడకూడదు, మీ సౌండ్ ఎంతైతే అంతే వినబడాలి, నా సౌండే వినబడాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా? మీరు సింగర్స్ అయితే అబ్బా నేను బాగా పాడుతున్నానా లేదా, అయ్యో అక్కడ తప్పు పాడేనే, ఎవరైనా నన్ను అవమానపరుస్తారేమో, ఇలాంటి భయాలు మీకు ఉండకూడదు, అలాంటి ఆలోచనే ఉండకూడదు. కనుక
వర్షిప్ లీడర్స్ కోసం వర్షిప్ టీమ్స్ కోసం ప్రేయర్ చేసేటప్పుడు సాతాను వారిని గర్వంలో ముంచకుండా కాపాడాలి. వాడు ఏ పాపంతో పడిపోయాడో అదే పాపం ఇప్పుడు వర్షిప్ లీడర్స్ లో పెడుతున్నాడు, మ్యూజిక్ బ్యాండ్స్ లో పెడుతున్నాడు. ఓకేనండి. తర్వాత చాలా మంది పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాటలు పాడేసిన తర్వాత ఇక వాడు వాక్యం వినరు. వాళ్ళు పక్కకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది వేసి సిగరెట్లు కాల్చుకొని వస్తారు తెలుసా. భయంకరంగా ఉంటుంది ఈ మ్యూజిక్ టీమ్స్ పరిస్థితి. ఆ అమ్మాయిలు అబ్బాయిలు జోకులు వేసుకుంటూ గిల్లుకుంటూ ఇలా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికత కావాలని ప్రార్థన చేయండి. ప్రభువా, మ్యూజిక్ టీంలో వర్షిప్ లీడర్స్లో భయభక్తులు అనుగ్రహించు, వారికి ఆధ్యాత్మికత అనుగ్రహించు, వారు నీతో సహవాసంలో అభివృద్ధి పొందేలా చూడు ప్రభువా. వారు వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించు వారుగా ఉండడానికి సాయం చేస్తారు. వారు ఏకాంతంగా ఉండేటప్పుడు వారు ఆరాధికులు అయితే స్టేజ్ మీద కూడా నిజమైన ఆరాధికులు. వాళ్ళు ఏ స్టేజ్ మీద తప్ప ఏనాడు వాళ్ళు ఆరాధించలేదు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆరాధించలేదు అనుకోండి, వాళ్ళ దొంగ ఆరాధికులు, దొంగ వర్షిప్ లీడర్స్ వాళ్ళు. కాబట్టి ప్రభువా, దొంగ వర్షిప్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని నిజమైన వర్షిప్ లీడర్స్గా మార్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నా అసలు ఈ మాటలు ఎంత చిత్రం, రేపు ఉదయం మీరే వర్షిప్ లీడర్స్. ఎవరు? మీరే. మీరు పెద్దోడు అయిన తర్వాత మీరే అవుతారు. మీరు అలాంటి దొంగ వర్షిప్ లీడర్స్గా ఉండకండి, దొంగ వర్షిపర్స్గా ఉండకండి. మీరు మీ ఏకాంతంలో చేసే మోకాళ్ళ మీద ఆరాధించు వారైతేనే మీరు స్టేజ్ మీదకి వెళ్ళి ఆరాధించండి, లేకపోతే జనాల్లో కూర్చోండి. మీరు స్టేజ్ మీద ఎక్కేసి మైక్ ఇచ్చుకొని ఓ తన్మయంతో ఊగిపోతూ యాక్షన్ చేస్తూ ఆ పెద్ద వర్షిప్ లీడ్ చేసేసి అది అయిపోయిన తర్వాత దేవుడు ఊసేస్తారు. ఎప్పుడైనా దేవుడు పెద్ద మేలు చేస్తే థ్యాంక్ యూ ప్రభా ఒక మాట చెప్పి ఊరుకుంటారు. అలాంటి వాళ్ళు వర్షిప్ లీడర్సే కాదు. కాబట్టి ఎప్పటికీ మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పే అవకాశం నాకు రాదు. ఓకేనా? ఓకే అమ్మా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్సైట్స్. కంటిన్యూ. ఇప్పుడు అర్థమైందా దేనికోసం ప్రేయర్ చేయాలో? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇద్దరు ఆడయ్యారు. ఓహో, మెమరీ వర్స్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా రాశావు. ప్రైజ్ లో నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. అండ్ సోనికా. Praise the Lord, Anna. Praise the Lord, Akka. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Yeah. Wow, very good, Anna. Very good, Anna. Very good. అతని సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికులగును. ఇఫ్ ఏ మ్యాన్ సే ఐ లవ్ గాడ్ అండ్ హేట్ హిస్ బ్రదర్ హి ఇస్ ఏ లయర్. 1 John 4:28. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు జైన్, గాడ్ బ్లెస్ యు సోనిక, వెరీ గుడ్. అయ్యో అన్యూట్. Praise the Lord. Very good, Nana. ఎక్కడికి వెళ్ళారు నాన్న మీరు? అక్క మమ్మీ వాళ్ళు అమ్మమ్మ అక్కడికి వచ్చాము. అవునా? మూడు రోజులు అబ్సెంట్ అయ్యాము. అయ్యో, అంటే ఇక్కడ పల్లెటూరు అక్క, ఎక్కువగా నెట్ ఉండదు. ఓకే, బాగున్నా. ఎలా సెట్ చేసుకున్నారు ఇప్పుడు మరి? అక్క పైన మా పెద్ద ఇంటికాడ పెద్ద రూమ్
వాహనాలకు పైన రూమ్ బయట సెట్ చేసుకున్నాం అక్క. అక్కడికి సెట్ చేస్తున్నారా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యు నానా. అక్కడ చేయలేదా? చాలా రోజుల నుంచి అంటే కొంచెం అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండదట, ప్రేయర్ చేయమంటున్నాడు. అదేనా? పాప పేరు ఏం పేరు? ప్రజ్వల. వైశాలి. వైశాలినా? పిల్లలు ప్రైజ్ లార్డ్ వైశాలి గురించి ప్రేయర్ చేద్దాం. తనకి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందంట. దేవుడు స్వస్థత అనుగ్రహించేటట్లు యేసయ్య మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మీ ప్రియ కుమార్తె మా బిడ్డ వైశాలి నిమిత్తము నాయన నీ పాదములు చెంతకొచ్చున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్న దేవుడు కనుక ప్రభా, మీ ప్రియ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకునండి. తనకి ఎప్పటి నుండి ఆ ప్రాబ్లం కలిగి ఉన్నారో మాకు తెలియదు నాయన. నీ రూపంలో చేసుకున్న తండ్రి కనుక ప్రభా, డాక్టర్లకు అసాధ్యమైనది నీవు సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడవు నాయన. తన బ్రెయిన్ లో ఉంటున్న లోటుపాట్లన్నింటినీ కూడా ప్రభా మీరు సరిచేసి చక్కపరిచి తను ప్రభా యవ్వన వయసుకు వచ్చే తల్లికి అందరి పిల్లల వలె చక్కగా జ్ఞానము కలిగి ప్రభా వివేచన కలిగి మీ అందు భయభక్తులు కలిగి అంతకంటే ముఖ్యంగా రక్షణ కలిగి నడుచుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి ఈ సమయంలో బిడ్డ పక్షంగా మీరు గొప్ప కార్యములు జరిగించి విడుదలనిచ్చి మహిమను పొందుకొనమని నా నామం పేరిట మీరు నన్ను ఏమి అడిగి నేను చేతనని చెప్పిన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. నిన్న రాలేదు. వెరీ గుడ్, very good, god bless you nana, very good stuti, god bless you. Next Shiloni Abu Dhabi, praise the lord. Idima hero Joyesh nidra potunnada anna, aha, praise the lord anna, praise the lord. Inna taledu nuvu vachava? Raledu akka. నేను తమ్ముడు నిద్రపోయాం అక్క. చూపించిన పేరు నోట్స్ అక్క. హోంవర్క్ అన్న. వెరీ గుడ్ నానా. ఫస్ట్ జాన్ 4:20, హూఎవర్ క్లెయిమ్స్ టు లవ్ గాడ్ yet hates a brother or sister is a liar. First John 4:20. Oh, very good, very Nana. Good. No, sir. Very good. Chala barasmo, Nana. Thank you, Nana. Praise the Lord. Praise the Lord. See you. Shiloni? Notes? Notes? Chala raskunna?
యూట్యూబ్ లో చూసాను అక్క, కానీ అది యూట్యూబ్ లో హాఫ్ వచ్చింది అక్క. అవునా? మరి మిగతా హాఫ్ ఏమైపోయింది? నువ్వు రాలేదు అందుకే పెట్టలేదు. అది అయ్యో ఇట్స్ ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. Very good. Wow. Bale chesa Selina. Yes, Chippy. If someone, says, I love God and his brother. He's a liar. Oh, First John 4:20. Very good, Anna Serena. Oh, wow. Very good. Chala baje sunana. ఎవరు సెలీనా? అది మా చుట్టూ ఎవరు పడుకున్నారు అందరు? బ్రదర్సా? ఎంతమంది ఉన్నారు బ్రదర్స్? ఓ వెరీ గుడ్. నాకు నైట్ నుంచి మార్నింగ్ వరకు దగ్గు ఫీవర్ వచ్చిందక్క, ప్రే చేయండి అక్క. ఎస్ నాన్నా, షేర్ చేద్దాం నాన్నా. పిల్లలు, సెలీనా గురించి మనందరం ప్రేయర్ చేద్దాం. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చేటట్లు మహాపరిశుద్ధుడ మహోన్నత వందనాలు స్తోత్రం ప్రభా. మా ప్రియ కుమార్తె చిన్న బిడ్డ సెలీనా ఎంతో ఆసక్తికరముగా పరిశుద్ధుడ ప్రతి దినము కూడా వస్తూ ఉంటుంది నాయన. అయితే రాత్రికాల సమయంలో నాయన ఎంతో బలహీనతకి గురి అయి ఉంటున్నారంట. మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆయన వాక్ను పంపి వారిని బాగు చేసి నన్ను సెలవిచ్చిన రీతిగా ఈ సమయంలో చిన్న బిడ్డలు మేమందరం కలిసి నాయన హృదయపూర్వకంగా నీ పాదములు పట్టుకుని అడుగున్నాము నాయన. సెలీనాకి ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చిన రేపటి కల్లా హుషారుగా సందేశ స్కూల్లో వచ్చి నాయన సాక్ష్యం చెప్పేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని బిడ్డను మీ దయగలిగిన హస్తంలో పెట్టుకునిచ్చు యేసయ్య పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అక్క. ఓకే, నెక్స్ట్. Very good. John 4:20. If a man say, I love God, and he hateth his brother, he is a liar. 1 John 4:20. If a man say, I love God, and hateth brother, he is a liar. 1 John 4:20. Very good, Anna. Very good. Super ka chepparu. Praise.
వర్సెస్ మంచి మేనేజర్ అని మేనేజ్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు మ్యామ్. ఓకే నెక్స్ట్ చెల్లి కావాలి అసలు మేనేజర్ మళ్ళీ వస్తాను నీ దగ్గర చెల్లిని తీసుకురా. ఓకే నెక్స్ట్ జాయిన్ లిల్లీ ఫ్రిజ్ లడనా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే నెక్స్ట్ చాల్స్ రిఫరెన్స్ చూపించు. ఫోర్ ఫైవ్ రాశాడు. ఓ 420 నానా, రిఫరెన్స్ కరెక్ట్ తీసుకో సరేనా. ఫస్ట్ జాన్ మొదటి యోహాను 4:20 కినా. వెరీ గుడ్ కల్పన, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. బ్యూటిఫుల్. నువ్వే చేసావు చార్ల్స్ డ్రాయింగ్? ఓ వెరీ గుడ్. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబ్బ దిక్కులో అవును. మొదటి యోహాను 4:20. వెరీ గుడ్ నానా, 4:20. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు మ్యామ్. గాడ్ బ్లెస్ యు చార్ల్స్. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్. ఏది మా మేనేజర్ గారు వచ్చింది అక్క? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకా సువార్త 3:17. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, థాంక్ యు అక్క. ఓకే నెక్స్ట్ సారోన్.
Wow, very good, Nana. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు అగును. మొదటి యోహాను 4:20. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. కృష్ణ వెరీ గుడ్ నానా. సూపర్ భలేగా ఉంది నానా. వెరీ గుడ్ నానా. నువ్వేం డ్యూటీ తీసుకోలేదా? ఏ మేనేజర్ పోస్ట్ నీకు లేదా ఖ్యాతి? ఖ్యాతి ఇమీడియట్ గా మరి ప్రజలు అక్క ఆ ఖ్యాతికి మంచి పోస్ట్ ఇవ్వండి. మరి ఖ్యాతి ఉద్యోగం కావాలా నీకు? కావాలా? సేల్స్ మేనేజర్ గా ఉన్నావైతే ఉంటావా? ఓకే గ్రీష్మ, ఈరోజు నేను మీకు ఫోన్ చేస్తాను, ఏం చేయాలో చెప్తా. ఓకే ఓకే, కనిపిస్తున్నా? వెరీ గుడ్ ఖ్యాతి, అక్కడే కూర్చో మరి, అటు ఇటు తిరుక్కు. ఓకే ఎలా ఉన్నారా పిల్లలు? బాగున్నానక్కా. బాగున్నారా? మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ బాగున్నారా? బాగున్నారక్కా. గాడ్ బ్లెస్ యు అమ్మ. సూపర్, వండర్ఫుల్, వెరీ గుడ్ అన్న, చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. 1 యోహాను 4:20. Fourth chapter, 20 verse. If somebody says, I love God, and he hates his brother, he is a liar. 1 John 4:12. Very good, Nana. Thanks, Akka. God bless you, Akka. Very good. Amma. ఈ రోజు మాతో పాటు మా నాన్నమ్మ కూడా టెస్ట్ చేయించుకుంది అక్క, కరోనా టెస్ట్. సంహిత, స్నేహిత్, గ్రేసి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెడీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. Okay, very good, Nana. All right, very good. Chala baa chesaru. God bless you, Nana. Chala baa chesaru. Very good. Very good. Santa, ani edi? Ani kodunakka.
ముగ్గురు కలిపి పడుకుంటేసారు అక్క. వెరీ గుడ్ నానా. ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్. ఫ్యామిలీ వర్స్ చెప్తారా? గబగబ చెప్పేయాలి. ఓకే, ఫైవ్ మినిట్స్. I love God and His husband, His brother. He is a layer. 1 John 4:20. Na na sir, mandi chadavali, manchi chadukondu okasari. All right, right. Okay, God bless you. Gavrena unnara na na. Chupichadaniki. Ante, iPad. Nimmakka. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం? అందరినీ ప్రేమించాలని నేర్చుకున్నాం కదా. ప్రేమించకపోతే దేవుని ద్వేషించిన వారు కదా పిల్లలు, సరేనా? మరి ఇప్పుడు మనం ఇంకొక వాక్యం నేర్చుకుందామా? ప్రతిరోజు రోజుకి ఒక నేర్చుకున్నాం, అది మనం జీవితంలో మనం అన్వయించుకుందాం. ఓకే, నిన్న అన్న మనకి చక్కగా చెప్పాడు బాగా అర్థమయ్యేలాగా. ఈ రోజు కూడా ఇంకొక వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం, వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా రెండు చేతులు జోడించండి, కళ్ళు ముట్టుకోండి పిల్లలు. ప్రేయర్ పొజిషన్ లోకి వెళ్ళిపోదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూత్ర, నీ యొక్క ఘనమైన నామనకు వందనములు ప్రభువా. ఇంతవరకు తండ్రి బిడ్డలు ఎంతో చక్కగా వారి యాక్టివిటీని చేసుకుని చక్కగా వాక్యాన్ని చెప్పిన విధానాన్ని బట్టి నీకు వందనములు. ఆ వాక్యం వారి హృదయాల్లో వారు భద్రపరుచుకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇప్పుడు ఇంకొక వాక్య భాగంలోకి మేము వెళ్ళుతుండగా ప్రభువా, మీరే నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు తండ్రి. తండ్రి ప్రభు, నన్ను నిజలో చాటును మరుగుపరచండి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తే ఎటువంటి ఆటంకము లేకుండా చక్కగా వాక్యం నేర్చుకుని గలిగే కృపనటి ధాన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని మమ్మల్ని అందరినీ పాదం పెట్టుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1. కూర్చోండి పిల్లలు, మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. మీ వర్క్ బుక్ మీ దగ్గర ఉందా? చూపిస్తాను నాకు. మీ పెన్, మీ పెన్సిల్, మీ వాటర్ బాటిల్, మీ పెన్ అన్ని ఉన్నాయి కదా. ఓకే, మన రోజు ప్రతిరోజు ఒక మంచి పాట మనం వింటున్నాం కదా, ఏం కావాలని అదన్నీ మీరు నేర్చుకోండి. అది కూడా పాడి వినిపిస్తే అక్క ఇంకా ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటాయా మాకు? ఓ పిల్లలు, ఇంకా కొత్త సర్టిఫికెట్స్, కొత్త గిఫ్ట్ మీకు రాబోతున్నాయి కాబట్టి అది కూడా మీరు చక్కగా నేర్చుకోండి. ఆ పాడి మాకు వీడియో పంపించండి పిల్లలు, సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం పిల్లలు. ముగిసాయి ప్రవక్త గ్రంథాలు. మరి ఇంకెన్నో లేవు కదా పిల్లలు. మనం ఎక్కడికి వచ్చాం ఈరోజు? సెఫన్యాకి వచ్చాం. ఇదంతా అయిన తర్వాత ఇది కూడా మీరు పాడి వినిపించి పంపించాలి పిల్లలు. దానికి కూడా మరి అంకుల్ మనకి గిఫ్ట్లు ఇవ్వబోతానికి సిద్ధంగా ఉన్నారు. గిఫ్ట్లు ఇవ్వడానికి, సర్టిఫికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అయితే ఈ రోజు మనం బైబిల్ ఓపెన్ చేసేద్దామా? ఎంత మంది రెడీగా ఉన్నారు? మరి రెడీ తీయండి పిల్లలు. మరి అక్క రా, వచ్చిందా? 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 ఆ వచ్చిందా? ఫుల్ స్క్రీన్ చేయండి, స్లైడ్ షో. ఓకే పిల్లలు, సరే ఇప్పుడు మనం జెఫన్యా తీయండి. అందరు కలిసి ఒకసారి తీయండి. ఇక్కడ ఉంది కదా మీకు జెఫన్యా. ఎక్కడ ఉంది? 773 పేజ్ నెంబర్, ఓల్డ్ టెస్టమెంట్ పేజ్ నెంబర్ 773 లో ఉంది పిల్లలు. అయితే జెఫన్యాలో సెకండ్ చాప్టర్ థర్డ్ వర్స్ చదువుదామా? అందరం కలిసి చదువుదామా? సెకండ్ చాప్టర్ థర్డ్ వర్స్ చదువుదాం. దేశంలో అందరు కలిసి ఒకేసారి గట్టిగా మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదవండి, తెలుగు అయితే తెలుగు చదవండి. ఓకే,
దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాతబడుదురు. పిల్లలు, కండిషన్ ఇక్కడ ఉంది పిల్లలు, ఏంటో తెలుసా? నీతిని అనుసరించిన ఎడల ఉగ్రత దినము రాబోతున్నప్పుడు మిమ్మల్ని దాచి పెడతానని దేవుడు చెప్తాడు కదా. కాబట్టి ఈ రోజు చెప్పున్న గ్రంథం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి పిల్లలు? ఉగ్రత దినాన్న మనం దాచిపడాలంటే చెప్పిన మాట మనం వినాలి. ఓకేనా? ఏం చెప్తున్నారు ఏంటి అసలు చూసేద్దాం పిల్లలు. ఓకే, ఈ పేరేంటి అనుకున్నాం మనం ఇప్పుడు? జెఫన్యా. ఏంటి పేరు చెప్పండి పిల్లలు? జెఫన్యా. అయితే ఈయన గురించి ఏం రాయబడింది అంటే వాక్య గ్రంథం మొదటి అధ్యాయంలోనే రాయబడింది పిల్లలు, మొదటి వచనం దగ్గరే. ఈయన హిజ్కియా, హిజ్కియా గురించి మనం ఒకసారి నేర్చుకున్నాం కదా. మరి మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు అక్కడ ఆయన ఆ పుండుకి ఏం రాస్తాడు? అంజరపు పళ్ళు రాస్తారసం రాసిన తగ్గిపోయిందని నేర్చుకున్నాం కదా పిల్లలు. ఆ రాజుగారు, ఆయన ఒక రాజుగారు, ఆ రాజుగారి కుమారుడు ఎవరంటే అమర్యా గారు. అమర్యా గారి కుమారుడు ఎవరు? గెదల్యా. గెదల్యా గారి కుమారుడు కూషి, కూషి గారి కుమారుడు జెఫన్యా. అప్పో పిల్లలు, మీ ఇంట్లో అలాంటివి ఉన్నాయా? అంతమంది ఉన్నారా మీ ఇంట్లో? అమ్మమ్మ నానమ్మలు ఉన్నారా? నానమ్మలకి ఉన్న మదర్స్ ఉన్నారా పిల్లలు? చనిపోయారా వాళ్ళు? చనిపోయారు కదా. మీకు నానమ్మలు తెలుసు కదా, మీకు నానమ్మ తెలుసు, అమ్మమ్మ తెలుసు, వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీకు? ఓకే నిశ్చిత, వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీకు? నానమ్మ వాళ్ళ పేరెంట్స్ తెలుసా? ఓ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. నిజంగా వాళ్ళకి ఎంత సంతోషం అంటే మన వల్లని ముని మన వాళ్ళని చూసుకోగలిగే ధన్యత దేవుడు ఇచ్చాడు కదా. మీ పిల్లల పిల్లలను చూసేది అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది వాళ్ళు చూసారంటే అది చాలా ఆశీర్వాదకరం పిల్లలు. అయితే ఇక్కడ కూడా హిజ్కియా గారి కుమారుడు అమర్యా, అమర్యా గారి కుమారుడు గెదల్యా, గెదల్యా కుమారుడు కూషి, కూషి కుమారుడు ఎవరు? జెఫన్యా. మరి ఈ జెఫన్యా గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ జెఫన్యా గారు, కూషి కుమారుడు అయిన ఈ జెఫన్యా గారు జెఫన్యా గ్రంథాన్ని రాశారు. ఎవరు రాశారు జెఫన్యా గ్రంథాన్ని పిల్లలు? జెఫన్యా గారి ఆ గ్రంథాన్ని ఆయన రాశారు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా, దేవుడు నిన్ను కూడా వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ జెఫన్యా అంటే ఏంటి అంటే యెహోవా దాచిపెట్టును. ఏంటి పిల్లలు? యెహోవా దాచిపెట్టును. ఈ జెఫన్యా గ్రంథాన్ని ఎవరు రాశారు? జెఫన్యా గారు రాశారు. ఈ జెఫన్యా అంటే అర్థం ఏంటి? హిజ్కియాకి ముని మానవుడు ఎవరు? జెఫన్యా. జెఫన్యా అంటే అర్థము యెహోవా దాచిపెట్టును. ఇది ఏ టైంలో రాశారు ఈ బుక్, ఈ గ్రంథాన్ని అంటే 642-609 పిల్లలు బీసీలో ఇది రాయబడింది. ఆ మధ్య కాలంలో రాయబడింది పిల్లలు. మీకు అర్థమైంది కదా, మరొకసారి రాస్తున్నారా? 640-609 మధ్య కాలంలో ఈ విషయం జరిగింది. ఇంటికి మీకు అర్థమైంది కదా మరొకసారి, హిజ్కియా అనగా యెహోవా దాచిపెట్టును. ఓకే పిల్లలు, ఈయన ఎప్పటి వాడు అనంటే యూదారాజుకు ఆమోన్ కుమారుడైన యోషియా కాలంలో ఈయన ఉన్నారు పిల్లలు. ఈ యోషియా ఎవరు అనేది మనం 7 సంవత్సరాలలో ఒక రాజుగా అయిపోయాడని తెలుసుకున్నాం. ఈయన మంచిగా ఉండేవాడు. అతని కాలంలోనే ఈయన ఈ జెఫన్యా గారు ఒక ప్రవక్తగా ఉన్నారు పిల్లలు. అంతేకాకుండా ప్రక్కన ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు, మీకు కనిపిస్తుంది కదా, చిన్నవాడైనప్పటికీ ప్రవక్త అయిన యిర్మీయాకు సమకాలికుడు. మరి ఆయనతో పాటు ఈయన కూడా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఒకసారి అనుకున్నాం కదా, చిన్న ప్రవక్తలు అంటే ఈయన వయసులో కానీ కిందలోనా కాదు పిల్లలు. ఈయన కొంచెం తక్కువ రాశారు, ఈయన కొంచెం ఎక్కువ రాశారు అనమాట, అంతే. అయితే ఇంకా ఏం రాయబడింది? ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే యూదా ప్రజలకు వీరి యొక్క ఆత్మీయ పతనమును గ్రహింపచేసి వారిని దేవుని వైపు తిరిగినట్లు చేయట. ఏంటంటే వాళ్ళు పూర్తి నాశనం అయిపోయిన పిల్లలు. అటు దేవునిలోనూ అస్సలు ఉండకుండా విగ్రహాలను ఆరాధన చేస్తూ ఇష్టానుసారంగా చెడ్డ పనులన్నీ అందరూ చేయకూడనివి పదాజ్ఞలు ఉన్నాయి కదా పిల్లలు, అవ చేయవలసిన పదాజ్ఞలు వాళ్ళు పాటించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళు ఆ యొక్క చెడ్డ ప్రవర్తన నుంచి దేవుని వైపు తిరగాలని ఈయన యొక్క గ్రంథం యొక్క ఉద్దేశము. అందుబట్టి ఆయన వాక్యాన్ని రాశారు పిల్లలు. ఇది ఎవరి కోసం రాశారు అనంటే ఒక్కళ్ళ కోసమే కాదు పిల్లలు, యూదా మరియు ఇతర దేశం వాళ్ళందరికీ కూడా రాశారు. అంతేకాకుండా ఈ యూదాకి క్యాపిటల్ ఏంటి పిల్లలు? జెరూసలేం. ఇజ్రాయెల్కి క్యాపిటల్ ఏంటి? చోమ్రోన్ పిల్లలు. ఓకే, ఇప్పుడు ఈ యూదాకి మరియు ఇతర దేశంలో వాళ్ళందరికీ కూడా ఈ జెఫన్యా గ్రంథాన్ని వ్రాయబడడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్య వచనం ఏంటో చూసేద్దాం మా పిల్లలు ఒకసారి.
ఏంటి అని అంటే జెఫన్యా 2:3 ఇది రాయబడింది పిల్లలు. ఎక్కడ రాయబడింది? జెఫన్యా 2:3 మనం చదివాం కదా పిల్లలు. ఇందాకే దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులరా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయం వినయము కలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. పిల్లలు మనమంతా ఎప్పుడైతే దేని వైపు తిరిగామో అప్పుడు మన మీదకి రావాల్సిన ఉగ్రత ఇంకా రాదు పిల్లలు. చూసారు కదా అక్కడ యోన నినివే పట్టణస్తుల మీద ఇక్కడ ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తే ఆ ఉగ్రత నుంచి దేవుడు తప్పించారు కదా. ఈ రోజు కూడా మనం కూడా మనం ఉపవాస ప్రార్థనలు అంటే సంపూర్ణంగా దేవుని తప్పించుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మీదకి రాబోయే కీడుని తప్పించే దేవుడు పిల్లలు. ఇక్కడ ఈ గ్రంథంలో ఏమున్నాయి అని అంటే 2 భాగాలుగా దీన్ని చేశారు. ఏంటి? ఒకటి తీర్పు సంబంధమైన యెహోవా దినము, 2 రక్షణ సంబంధమైన యెహోవా దినము. అసలు ఈ తీర్పు సంబంధమైన యెహోవా దినం అంటే ఏంటి, ఈ రక్షణ సంబంధమైన యెహోవా దినం అంటే ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం పిల్లలు. మీకు అర్థమైంది కదా? ఓకే, ముఖ్య వచనం ఏంటి? జెఫన్యా 2:3 ఓకే. ఇప్పుడు తీర్పు సంబంధమైన యెహోవా దినము గురించి కొన్ని కొన్ని చోట్ల 1:3 కూడా రాయబడింది పిల్లలు. ఏంటి లోకం అంతటి పైన తీర్పు వచ్చేస్తుంది ఒక రోజు. ఎవరైతే చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళందరి మీదకి తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద జీవ గ్రంథం ఉంటుంది అనుకున్నాం కదా. ఆ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ భయంకరమైన తీర్పులోకి వెళ్ళిపోతావు. అందులో నీ పేరుంటే ఆ నిత్య సంతోషంలోకి ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు పిల్లలు. అయితే ఇక్కడ ఈ యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా 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 తప్పుడు పనులు చేస్తున్నారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. వాళ్ళే కాకుండా ఇంకా అనేకమైన దేశాల వాళ్ళందరూ అందరూ ప్రజలందరూ కూడా తప్పు చేశారు. కాబట్టి లోకం అంతటి పైన తీర్పు చూసారు పిల్లలు. దేవుని హస్తము బలంగా దాని మీదకి ఈ లోకం మీదకి వచ్చేసింది అని అంటే మనం తట్టుకోలేం పిల్లలు. అలాంటి సమయంలోనే మనం దీన మనసు కలిగి దేవుని మీద తిరిగితే ఆయన మనల్ని దాచి పెడతాడంట ఆ ఉగ్రతలో నుంచి. దేవునికి మహిమ కలిగింది గాక. కాబట్టి మనం ఇప్పుడే దేవుని అడుగుదామా పిల్లలు. ప్రభువా, నేను చేసిన తప్పులను బట్టి నన్ను క్షమించండి ప్రభువా అని అడిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఏం జరిగిందో చూద్దాం. ఏమి రాశాడు ఈ జెఫన్యా గ్రంథంలో చూద్దామా? యూదా ప్రజలపై తీర్పు. ఆ యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన పాపం చేస్తున్నారు. ముఖ్యంగా విగ్రహారాధన ఎక్కువగా ఉంది పిల్లలు. మరి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు. కనాను దేశానికి తీసుకెళ్ళాడు కదా. మరి అన్ని అద్భుతాలు చేసి వారికి ఆహారం కావాలంటే ఆహారం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఏమి కావాలంటే అవన్నీ సమృద్ధిగా ఇచ్చిన దేవాది దేవుని వాళ్ళు విడిచిపెట్టేసి విగ్రహాలకి పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలు భయంకరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, బాబా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా ఉన్నాయి. చెడు స్నేహాలు ఉన్నాయి పిల్లలు. వాళ్ళు బాయ్స్ గర్ల్స్ కలిసి ఇప్పుడు పబ్స్ అంటున్నారు, ఏవేవి అంటున్నారు కదా, అప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు. అదంతా దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్ళడం అసలు ఇష్టం లేదు పిల్లలు. అలాంటి ఫ్రెండ్షిప్ అంటే దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడు మనం చక్కగా దేవునిలో సంతోషంగా ఉండాలి. ఎవరితో అన్నయ్య అక్క అంటే చక్కగా సంతోషంగా ఉండాలి పిల్లలు. మమ్మీకి తెలియకుండా ఎవరితో మీరు మాట్లాడకూడదు. డాడీకి తెలియకుండా మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. మీ సెల్ ఫోన్ లోంచి మీరు ఏం చూస్తున్నారో, ఎవరితో మమ్మీ డాడీకి తెలియకుండా ఫోన్లు చేస్తున్నారేమో చూడండి పిల్లలు. ఇలాంటి వాళ్ళందరి మీదకి తీర్పు రాబోతుందని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏమైనా తప్పుదారులకు వెళ్తున్నామేమో ఒకసారి గ్రహించి మనం అర్థం చేసుకుని ప్రభువా నన్ను క్షమించి ప్రభువా నన్ను అలాంటి తీర్పులోకి నన్ను తీసుకెళ్ళదు ప్రభువా నన్ను నీ రాజ్యంలోకి తీసుకెళ్ళి ప్రభువా అని మనందరం కూడా ఏసేని అడుగుదామా పిల్లలు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుంటే ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు ఆ తీర్పులో నుంచి తప్పించబడతారని వాక్యం రాయబడింది మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మరి ఎవరైతే తీర్పు వచ్చింది చూడండి, వాళ్ళు ఎంత భయంకరమైన పాపాలు చేసేస్తున్నారు. వాళ్ళందరూ చూడండి ఎలా కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ మీద కూడా పడిపోయి ఎంత భయంకరంగా ఉన్నారు. అయితే ఈ జెఫన్యా మాత్రం చెప్తున్నారు పిల్లలు, ఈ ప్రవక్త గారు చెప్తున్నారు, ఇదిగో ప్రజలారా మీరు ఆ పాప జీవితాన్ని మీరు వదిలిపెట్టండి, మీ సహోదరుల ఎడలు మీరు ప్రేమ కలిగి ఉండండి, మీ ఇరు పొరుగు వారితో మీరు ప్రేమ, ఇలాంటి పనులు మీరు చెయ్యొద్దు, ఇలాంటి చెడ్డ పనులు మీరు చెయ్యొద్దు అని ఆయన గాని వాళ్ళు వినట్టు వచ్చినట్లున్నారు. అయితే ఒక రోజు మహాదినం రాబోతుంది పిల్లలు. ఆ రోజు మాత్రం మీరు తప్పించుకోలేరని చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రం
ఆయన చెప్పిన మాటలకు పశ్చాత్తాపడ్డారు పిల్లలు. వాళ్ళందరూ కూడా మోకరించి వాళ్ళు ప్రార్థన చేయడం మాటలు మొదలు పెట్టారు. దేవుని మాటలు వినడానికి వాళ్ళు ఎంత ఆసక్తి కలిగినారు. అయ్యో మేము చెడ్డ పనులు చేస్తాం, అయ్యో మేము చెప్పిన మాట వినలేదు, ఆ రోజు దేవుడు మా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తే అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ మేము ఈ పాప జీవితంలోకి వచ్చేసాం, అయ్యో మమ్మల్ని క్షమించండి, సారీ ఏసయ్య, సారీ సారీ ప్రభు అని వాళ్ళందరూ క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. ఎవరు క్షమాపణ అడిగారు, క్షమాపణ అడిగిన వాళ్ళకి ఏమైందో చూద్దాం ఆ పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ కూడా జఫన్యా 2:3 వచ్చిన మనం ఇందాక చదువుకున్నాం కదా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారే, నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు. ఎన్ని సార్లు మనం ఈ వాక్యాన్ని వింటున్నాము కదా పిల్లలు, ఈ రోజు ఇప్పటికి చాలా సార్లు విన్నాం. ఏంటంటే మనం దేవుని వెతకాలి, వెతకాలి. ఏంటి ప్రభువా, ప్రభువా నువ్వు నాకు కావాలి, నా హృదయంలోకి రా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు శక్తి కలిగిన దేవుడు, నువ్వు నాకు కావాలి ప్రభువా అని మనం దేవుని అడిగినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తారు. అప్పుడు మనం చెడ్డ పనులు ఏమి చెయ్యం పిల్లలు, మంచి మార్గంలోకి మనం వెళ్తాం కదా, నేరో వే బ్రాడ్ వే అని. అలాగైతే ఎవరైతే నీతిని అనుసరించిన ఎడల అన్నారు కదా, మంచి మార్గంలోకి మనం వెళితే ఆ ఉగ్రత దినాల రోజు మనం దాచి పెడతారంట పిల్లలు. ఎంత గొప్ప ప్రమాదకరమైన పరిస్థితులు, కొన్ని మనం యాక్సిడెంట్స్ అవి వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా పిల్లలు, ఎలా తప్పించబడ్డారో మనకు తెలియదు. మనం కూడా చెప్తా ఉంటాం, నేను ఇలా బండి మీద వెళ్తున్నాను, పక్కన లారీ వచ్చేస్తుంది, ఎలా తప్పించుకున్నానో తెలియదు, అవ్వతే అక్కడ చచ్చిపోయి ఉండేదాన్ని, నాకేదో అయిపోయేది. కానీ దేవుడే తప్పించుకున్న సాక్ష్యం చెప్తుంది కదా. అలాగే ఉగ్రత దినాన్ని కూడా దేవుడు నీ పేరు దేవ గ్రంథంలో రాసి ఉండినట్లయితే నేను తప్పిస్తాడు పిల్లలు. ఆ ఉగ్రత దినాల నుంచి నేను తప్పించిన పరలోక రాజ్యం చేర్చబడతారు. ఒకవేళ నువ్వు ఇంకా ఎన్ని సార్లు ఎన్ని చెప్పినా గానీ దేవుని మాటకు లోబడకుండా నువ్వు దేవుని వైపు కొడకుండా నీ స్థానసారంగా ఉంటే అప్పుడు నువ్వు దాచిపడవు. ఆ ఉగ్రత దినంలో నువ్వు ఏమైపోతావు పిల్లలు, లైవ్ అయిపోతావు. కాబట్టి మనం ఏం చేస్తామనంటే దేవుని ఆశ్రయించాలి. ఇంకా క్రింద భాగంలో ఏముందో చూడండి, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక పిల్లలు. జెఫన్యా 3:17 వాళ్ళందరం కలిసి అదే ఒకసారి మీరు అందరు బైబిల్ ఓపెన్ చేయండి పిల్లలు. జెఫన్యా 3:17 చాలా పెద్దది పిల్లలు, ఒకసారి చదువుదామే అందరం కలిసి. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, మీరు అందరం కలిసి చదువుదాం పిల్లలు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. పిల్లలు ఎవరి మధ్యలో ఉంటాడంట, ఎవరైతే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారో, స్తుతులు చెప్తూ పాట పాడుతూ దేవుని సన్నిధిలో ఉంటారు వాళ్ళు. అప్పుడు ఎక్కడ ఉంటారంట, యేసయ్య వాళ్ళ మధ్యలో ఉంటారంట పిల్లలు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఎప్పుడు రక్షిస్తాడు, నువ్వు దీన మనసు కలిగి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను రక్షిస్తాడు పిల్లలు. ఇంకా ఏముంది, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. ఎందుకు సంతోషిస్తాడు మమ్మీ డాడీ, నువ్వు చక్కగా పనులు చేస్తాను కదా, నిన్ను సంతోషంగా లవ్ యూ మమ్మీ, లవ్ యూ డాడీ అని చెప్తా, అలాగే లవ్ యూ సోనీ, లవ్ యూ అని చెప్పేసి మమ్మీ చెప్తా ఉంటారు. ఎందుకని, నువ్వు మంచిగా చెప్పిన మాట వినితే దేవుడు కూడా నువ్వు చెప్పిన మాట వింటూ మంచిగా ఉంటే నిన్ను కూడా అట్లా లవ్ యూ బేబీ అని అంటూ ఉంటారు పిల్లలు. ఆయన నీ బట్టి బహుగా సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించను. పిల్లలు ఎంత కృప తెలుసా, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. నిన్ను బట్టి మమ్మీ డాడీ సంతోషంగా ఉన్నారా, ఎప్పుడైనా ఏడ్చారా పిల్లలు, ఏడ్చారా ఎప్పుడైనా నిన్ను బట్టి మమ్మీ డాడీ ఏడ్చారా ప్రజల అక్క, ఒక్క నిమిషం అక్క చూడు, ఎవరైనా ఏడ్చారా మిమ్మల్ని బట్టి ఎప్పుడైనా మమ్మీ డాడీ గారిని ఏడ్చారా, ఏంటి అసలు విడిపించిన మాట వినట్లేదు, ఏం చేయాలి? అక్క సండే స్కూల్లో మంచిగా ఉంటున్నామని మమ్మీ డాడీ ఆనందిస్తున్నారు. మమ్మీ డాడీ వాళ్ళు, ఒకవేళ మీరు మంచిగా లేని సమయంలో ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు డాడీ బాధపడ్డారా పిల్లలు? బాధపడ్డారా, ఏం చేశారు అప్పుడు మీరు? సండే స్కూల్లో బాగా కూర్చోలేదని మమ్మీ, ఏం రానికి ఎంత చెప్పాలి అని అన్నది అప్పుడు మమ్మీ. మొన్న మాత్రం మీరు ఆటోలో చక్కగా కూర్చున్నారంట పిల్లలు, చాలా సంతోషం. మమ్మీ ఎంత హ్యాపీ అయిపోయిందో, అలాగే చెప్పిన మాట వింటే మమ్మీ డాడీలు ఇంత హ్యాపీ అయిపోతే మనల్ని పుట్టించిన ఏసఐ ఎంత హ్యాపీగా ఉంటాడో కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు మరేమంటున్నాడు దేవుడు కూడా, ఏం చెప్తున్నాడు మరొకసారి చూడండి పిల్లలు. అందులో ఏముంది, నీ అందరు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన
హర్షించను. అంతే నిన్ను బట్టి దేవుడు సంతోషించేలాగా మనం ఉండాలి పిల్లలు. దేవునికి మహిమ కలిగిన కాక వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగా చేతులు తా చేసే దగ్గరికి వెళ్తున్నారు కదా, మనం కూడా అట్లాగే ఉండాలి పిల్లలు. అయితే అన్ని జాతులకు విరుద్ధంగా తీర్పు అంటే ఏంటి పిల్లలు, అందరూ ఎంత మంది ఉన్నారో ప్రపంచం అందరి మీద కూడా తీర్పు రాబోతుంది పిల్లలు. ఆ మహా ఉగ్రత వచ్చినప్పుడు మనందరూ కూడా నాశనం అయిపోతాం. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు పిల్లలు. ఇంకా ఎవరు, కొంతమంది దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా కొన్ని కొన్ని దేశాలని, ఎవరంటే ఫిలిస్తీన్లు, అమ్మోనీయులు, మోయాబీయులు, కూషు దేశస్తులు, అష్యూరియులు. ఈ దేశాల గురించి కూడా మరి మాట్లాడారు మనందరూ చెప్పుకున్నాం కదా, యూదా మరియు ఇతర కొన్ని దేశాల గురించి మాట్లాడినట్లుగా ముందు తెలుసుకున్నాం కదా పిల్లలు. అలాగే ఎవరు అంటే ఫిలిస్తీన్ల గురించి, అమ్మోనీయుల గురించి, మోయాబీయుల గురించి, కూషు దేశస్తుల గురించి, అశూరియుల గురించి కూడా ఈ జఫన్య గారు మాట్లాడారు. మీరు అందరు కూడా చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు, మీలో మార్పు రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీలో మార్పు రాకపోతే మీకు దేవుని తీర్పు రాబోతుంది అని చెప్పాడు పిల్లలు. యెరూషలేము కూడా విరుద్ధంగా తీర్పు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారని చెప్తా ఉన్నాడు పిల్లలు. మరి యెరూషలేము వాళ్ళందరూ కూడా పాపం చేస్తున్నారు, చాలా చాలా చెడ్డ పాపాలన్నీ చేసేస్తున్నారు. యెరూషలేముకు దేవుని విషయంలో కూడా అక్కడ కూడా తీర్పు రాబోతుంది, నాశనం అయిపోతుంది అదంతా కూడా. మీరు మారు మనసు పొందండి అని చెప్తా ఉంటే వాళ్ళ మాట వినట్లేదు పిల్లలు. లోకం అంతటి పైన తీర్పు రాబోతుంది. ఇంకొకటి రెండో మాట నేర్చుకున్నాం కదా, ఇంకొకటి ఏంటి, రెండోటి రక్షణ సంబంధమైన యెహోవా దినము. రక్షణ సంబంధమైన యెహోవా దినము మనం నేర్చుకున్నాం. రెండు పాయింట్స్ మనం తెలుసుకున్నాం కదా. ఏంటి మొదటి పాయింట్ ఏమని నేర్చుకున్నాం, తీర్పు సంబంధమైన యెహోవా దినము. రెండోటి ఏంటి, రక్షణ సంబంధమైన యెహోవా దినము. ఎవరైతే రక్షింపబడతారో పిల్లలు ఆ రోజు యెహోవా దినం వచ్చినప్పుడు మనందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్తాం పిల్లలు. అయితే ఎట్లా ఉంటారు పిల్లలు, దేవుడు తమ మధ్య ఉన్నారన్న సంతోషం వాళ్ళకు ఉంది కదా. మనకు సంతోషం ఉందా లేదా, ఏసీ నాతోనే ఉన్నారని సంతోషం ఉందా లేదా, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఏసీ నాతో ఉన్నారు అని. వెరీ గుడ్ పిల్లలు, ఏసీ ఎప్పుడు కూడా నాతోనే ఉన్నారు. ఎందుకు నాతోనే ఉన్నారు, నేను రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏసీతో మాట్లాడుతున్నాను, ఏసీ నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, అన్ని అవసరాలు నన్ను నాకు సహాయం చేస్తా ఉన్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా పూర్వ క్షేమ స్థితి కలుగుతుందన్న చివరి వాక్త ఏంటి అని అంటే, పూర్వం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కనాన దేశంలో కదా, మళ్ళీ అదే ఆ సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు వస్తుందంట, దేవునిలో వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుంటే మళ్ళీ మంచిగా వాళ్ళు ఉంటారు పిల్లలు. అలా ఒప్పుకోకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమి బాగా ఉంటారా పిల్లలు. తర్వాత ఏంటి, ఇంకా కొంతమంది మిగిలిపోతా ఉంటారు కదా, కొంతమంది ఆ యెహోవా దినం వచ్చినప్పుడు నాశనం అయిపోతారు, ఇంకా కొంత మిగులుతా ఉంటారు. వాళ్ళకి దేవుడు గొప్ప క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు పిల్లలు. మరి ఇంకా ఇంకా ఏంటో మనం చూద్దాం. అయితే ఈరోజు ఈ యొక్క వాక్య భాగం ఏంటి పిల్లలు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. ఒకసారి చెప్పండి అందరు కూడా ఒకసారి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. గట్టిగా చెప్పాలి మరి మీరు అందరు కూడా. అయితే మనం ఈ వాక్య భాగాన్ని, ఇదే మీకు సంతత వాక్యం పిల్లలు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు కదా, ఆయన శక్తివంతుడు. పిల్లలు చూద్దామా, మరి చక్కగా నేను బుక్ కూడా తయారు చేసాను. అలాగని మీరేం బుక్ తయారు చేయకండి, ఇంత చంపడద్దు మీరు చక్కగా. ఓకే, యూదారాజు ఆమోన్ కుమారుడు ఏషియా కాలంలో జరిగింది. మరి యిర్మీయా సమకాలీకుడు అని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇంకా ఏంటి, జడ్జ్మెంట్ డే, లోకమంతటి పైన తీర్పు, యూదా ప్రజలపై తీర్పు, ఎవరెవరి మీద తీర్పు వస్తుందని చెప్పుకుని చూడండి పిల్లలు. అదంతా కూడా యెరూషలేము హెచ్చరికలు, దేవుని మహాదినం, పశ్చాత్తాపానికి పిలుపు, ఆయన శక్తివంతుడు, నిన్ను రక్షించున్నాయి. నేర్చున్నాం కదా మనం. ఓకే, అన్ని జాతులకు విధంగా తీర్పు వస్తుంది. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ శిక్ష తప్పదు పిల్లలు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం తప్పు చేయకూడదు, దేవుని మాటకు మనం లోబడాలి. యెరూషలేముకు విరుద్ధంగా తీర్పు, మరి వాళ్ళు చేసిన పాపాలు అవన్నీ మనం చూస్తున్నాం కదా, కాబట్టి మనం అలాగా చేయకూడదు పిల్లలు. లోకమంతటి పైన తీర్పు, రక్షణ సంబంధమైన తీర్పు వస్తుంది పిల్లలు. యెహోవా దినం రాబోతుంది, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు పిల్లలు. మరి మన కంఠ వాక్యం ఏంటి ఈరోజు, మరొకసారి చూద్దామా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య
ఉన్నాడు ఆయన శక్తిమంతుడు కనిపిస్తుంది కదా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఈ కంఠవాక్యాన్ని మీరుగా ఇలాగన రాస్తానండి జెఫన్య 3:17 పూర్తిగా నేను రాయలేదు అందులో కొంచెమే నేను రాశాను పిల్లలు ఓకే మరి నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు కాబట్టి నువ్వేం చేయాలా దేవుని ఆశ్రయించాలి ఏసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండేసా నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడ్డ నేనేమి చూడకూడదు చెడ్డవు నేనేమి వినకూడదు చెడ్డ పనులు నేను చేయకూడదు ప్రభువా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటాను నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటే పిల్లలు దేవుడిని తప్పనిసరిగా సహాయం చేస్తారు మీరు అందరు కూడా మంచి మంచి ఉద్యోగాలు మీరు చేస్తున్నారు కదా చాలా మంకులు ఎంత మంచి పని మనకు అప్పుతారు చాలా సంతోషం పిల్లలు గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ మీ అందరిని దేవుడు ఇంకా బహుగా దీవిస్తాడు ఆ పనిలో నమ్మకంగా మీరు చెయ్యండి అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు దాసురాల అని అనిపించుకుంటారు అంకులతో అంతకంటే ఎక్కువగా దేవుడితో మీరు అనిపించుకుంటారు పిల్లలు కాబట్టి అందులో నమ్మకంగా ఉండాలి వాక్యంలో కూడా నమ్మకంగా ఉండాలి అలా ఉండినట్లయితే మనకేమొస్తుంది పరలోక రాజ్యం వస్తాయి ఈ రోజు మనం ఈ జెఫన్య గురించి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు ఓకే ఈ జెఫన్య గురించి మనం ఏం నేర్చుకున్నాము త్వరలో ఉగ్రత రాబోతుందని నేర్చుకుని ఈ గ్రంథంలో ప్రత్యేకంగా న్యాయము ప్రేమను గురించి రాశాడు మరి పాపం పాపం గురించి ఎక్కువగా మీరు పాపం చేస్తే మీరు శిక్షకు పాత్రలే కాబట్టి ఆ పాపాన్ని మీరు వదిలిపెట్టండి యెహోవా ఉగ్రత దినం రాబోతుంది కాబట్టి మీరు దేవుని వైపు చూడండి అని చెప్పేసి ఎక్కువగా ఈ గ్రంథంలో రాయబడింది పిల్లలు కాబట్టి మనం ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా ఎవరైనా ఒకరి చిన్న ప్రార్థన చేయండి తర్వాత నేను ప్రార్థన చేస్తాను మరి ఆ ఉగ్రత దినంలో మనం తప్పించబడకపోతే మనకి పరలోక రాజ్యం లేదు పిల్లలు ఆ నరకానికి వెళ్ళిపోతాం సాతాను గారు మనం ప్రోత్సహిస్తా ఉంటాడు ఏం పర్లేదు చిన్న అబద్ధమే కదా పర్లేదులే ఆ అమ్మ చెప్పిన పని అస్తమానం చేయాలంటే ఈ రోజు తప్పించుకోవాలి అని సాతాను గారు ఏదేదో చెప్తా ఉంటాడు మనకి కానీ అవన్నీ వినకుండా చెప్పిన మాట విని విధేత కలిగి ఉంటే వాళ్ళు ఉగ్రత దినాన్న దాచబడతారని చెప్పగా దేవుని చేతిలో మనం దాచబడతాం పిల్లలు ఇలా దాచిస్తాడు మనల్ని ఎలాంటి శ్రమ ఇంకా మనకు రానివాడు కష్టం రానివాడు పిల్లలు ఆయన చేతిలో మనం దాక్కున్నాం కదా అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అలా అయిపోయి పరలోక రాజ్యంలో అలా వెళ్ళిపోతాం ఎంతమందికి అలా వెళ్ళాలని ఇష్టంగా ఉంది అయితే మరి మీలాంటి ఒకళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయని తర్వాత నేను ప్రార్థన చేస్తాను ఎవరికి ఇష్టంగా ఉంది మీ తప్పులన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయాల ఓకే పెర్సిస్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నా పెర్సిస్ మ్యూట్ చేసుకున్నాను అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ ఓకే గట్టిగా చేయనానా ఓకే ఏసయ్యా మీకే వందనాలు ప్రభా మీకే స్తుతి స్తోత్రం ప్రభా మేము మీ వాక్యం నేర్చుకున్నాం ప్రభా ఏసయ్యా మేము మీ పరలోక రాజ్యం జీవ గ్రంథంలో రాయబడ్డారు ప్రభా మా అందరినీ ఆ జీవ గ్రంథంలో ఉండేటట్టు చేయండి ప్రభా ఏసయ్యా మేము మీ వాక్యంలో నడుచుకునేటట్టు చేయండి ప్రభా ఇంకా మాకు అవి అర్థమయ్యేటట్టు మేము ఏంటి అవి పాటించేటట్టు చేయండి ప్రభా మా అందరినీ మీరే కాచి కాపాడి మీరే మా తోడుండమని యేసుక్రీస్తు నామములో అడిగి వచ్చినాం తండ్రి ఆమేన్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల్ ఎంత చక్కగా ప్రార్థన చేసింది మీరందరూ కూడా అట్లాగనే ప్రార్థన చేసుకోండి ఓకేనా ప్రజల యొక్క ముగింపు ప్రార్థన అందరం కలిసి ముగింపు ప్రార్థన చేసుకుందాం ఎవరి ప్లేస్ లో వాళ్ళ తక్క నీళ్ళం చేయండి రెండు చేతులు జోడించండి ఎవరి మనసులో వాళ్ళు అడగండి మనందరి పక్షాన చెల్లి చక్కగా ప్రార్థన చేసింది ఇప్పుడు ఎవరికి వాళ్ళు మన మనసులో ప్రార్థన చేసుకుందాం మీ ఘనమైన నామములకు వందనములు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా సర్వసృష్టికర్త సర్వాధికారి జీవం కలిగిన తండ్రి న్యాయం కలిగిన తండ్రి మీకు వందనములయ్యా ఆ యొక్క మహా ఉగ్రత దినాన ప్రభా మమ్మల్ని తప్పించి అడుగుతున్నాం తండ్రి ఎంతో తండ్రి ప్రభా ఎంతో మంది ప్రభా పాపము చేస్తే తండ్రి నీవు అనుగ్రహించి మహిమను వారు పోగొట్టుకుంటున్నారయ్యా మేమైతే ప్రభా నీ వాక్యం ప్రతిరోజు వింటున్నాం తండ్రి నీ వాక్యానుసారంగా నడవగలిగే కృపను మీరు మాకు దయచేయండి అయ్యా మమ్మల్ని మీ చేతితో మమ్మల్ని పట్టుకుని నడిపించండి ప్రభా తండ్రి నీకు వందనములు చేరువచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనములయ్యా ఎంతో మంది ప్రవక్తలు ఎంతో మంది పెద్దవారు తండ్రి సేవకులైన వారు మాకు ఎన్నో సార్లు చెప్తున్నారయ్యా వీడి మార్గం నుంచి విడిచిపెట్టమని తండ్రి మేము విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నామయ్యా మమ్మల్ని క్షమించి ప్రభా నీ అరచేతుల్లో మమ్మల్ని భద్రపరుచుకుని అడుగుతున్నాం
నీ సురక్షితమైన రెక్కలలో మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాం. ఇదే నుంచి చేరువచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. సెలీనా తండ్రి కొంత దగ్గుతోటి కొంత బలహీనతలో ఉంది ప్రభా, ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నుంచి చేరువచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనములు. ఎవరికి ఆటంకం లేకుండా ప్రతిదినము మరి యాక్టివ్ గా పాల్గొనటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదం చెంది పెట్టుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ మా ముందు నుండి నడిపిస్తున్న అన్నను బట్టి నీ సన్నిధిలో వేలాది వందనములు. అన్న కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంక నువ్వు రాబోయే రోజులు మీ కొరకు మేము ఇంకనూ బలంగా పనిచేయగలిగినట్లుగా నీ అభిషేకం మా అందరిపై ఉంచమని మమ్మల్ని అందరినీ పాదం చెంది పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకునైనా యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil, and thine is the kingdom, power, and glory forever and ever. Amen. 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 Paramatma yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు ఆనందములు అక్చర్యులు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. కనిపిస్తుంది చిల్డ్రన్? ప్రైజ్ లార్డ్. పిల్లలందరూ లీవ్ అయిపోవాలమ్మా.